వీడేంటి ఇక్కడికి వచ్చాడు? నాకోసమేనా? ఈసారి కనిపిస్తే చంపేద్దాం అనుకున్నాను. ఎలా? నాకెందుకులే, వాడు వచ్చింది నాకోసం కాదనుకుంటా. నన్ను చూస్తే అప్పుడు చెప్తా వాడి సంగతి. చూశాడు చూశాడు, ఇప్పుడు ఏం చేయాలి? వాడికి బతకాలని లేదు. కంట్రోల్ అంజలి, కంట్రోల్. చూస్తే చూశాడు, దగ్గరకు వస్తే అప్పుడు ఆలోచిద్దాం. కొంపు తీసి వచ్చేస్తాడా? ఏంటి రాడా? Excuse me. Hmm? Please. Thank you. If you don't mind. Okay. ఏంటి, ఎవరికోసం వచ్చాను అనుకున్నావు కదా? నీకోసం వచ్చాను. అయ్యో బాబోయ్, మర్డర్ చేసేయాలన్నంత కోపం వచ్చేస్తుంది కదా? వస్తుంది, అది సహజం. ముక్కు మొహం తెలియని వాడు ఎవడో కూడా వచ్చేసి రోడ్డు మీద ఐ లవ్ యూ అంటే నీకే కాదు, ఎవరికైనా వస్తుంది. ఏమంటే నీకు రాదా? వస్తుంది. ఉత్త కోపం ఏంటంటే నాకైతే నిలగొట్టాలనిపిస్తుంది. ముందు అలాగే ఉంటుంది, కానీ దాని తర్వాతే ఈడెందుకు ఇలా అన్నాడని ఆలోచించాలనిపిస్తుంది. అవునా? అవునవును. అప్పుడు ఆ లవ్ లో సిన్సియారిటీ అర్థమవుతుంది, ఓసారి నిన్ను ప్రేమించేస్తే బాగుంటుందని కూడా అనిపిస్తుంది. అవునా? ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసే చెడిపోయిన వాళ్ళకి రిపేరింగ్. పేషెన్స్ తక్కువ, ఎమోషన్ ఎక్కువ, కోపం వస్తే కొడతా. గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. నీ వెనకాల పట్టడం బ్యాడ్ హ్యాబిట్స్ లో ఒకటి, నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించడం గుడ్ హ్యాబిట్స్ లో ఒకటి. చాలా ప్రేమించేస్తావా? కానీ ఎందుకండి నా లైఫ్ తో ఆడుకుంటున్నారు? అమ్మాడి అమ్మ అశోక్ గా, ఎంత మాట అనేసిందిరా? సిన్సియర్ గా చెప్తే లైఫ్ తో ఆడుకుంటున్నాను అంటుంది. చూడండి, డిసైడెడ్. ఇక్కడి నుంచి నేను నిన్ను డిస్టర్బ్ చెయ్యను, నీతో మాట్లాడను, నీకు నా మౌంట్ చూపించాను. కానీ ఒక్కటి మటుకి గుర్తుపెట్టుకో, నువ్వు నా గురించి ఆలోచించకూడదు. ఆలోచించావా? మరుక్షణం నీ పక్కన ఉంటా, అంతే, కన్ఫర్మ్. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్. థ్యాంక్స్ సిస్టర్, తీసుకో. పర్లేదులే, తీసుకో, నీకోసమే తెచ్చా. అసలు సిటీలో ఏం జరుగుతుంది సార్? జేపీ గారిని ఎవరు చంపారు? ఈ డెడ్ బాడీ ఎవరు? చచ్చిపోయిన వాళ్ళే. నేను అడిగేది అది కాదు సార్, వాళ్ళని ఎవరు చంపారని? మిస్టర్, వీళ్ళంతా ప్రొఫెషనల్ కిల్లర్స్, బీహార్ నుంచి ఇక్కడికి వచ్చారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు ఇక్కడికి వచ్చారు సార్? అక్కడ చెరువులు లేక. చూడండి, జేపీ గారిని చంపించడానికి ఆయన తమ్ముడే వీళ్ళందరినీ అక్కడి నుంచి పిలిపించాడని తెలిసింది. ఆయన తమ్ముడా? మరి వీళ్ళని ఎవరు చంపించారు? ఇక్కడ పెట్టు, మీరు మాట్లాడండి. జేపీ గారి తమ్ముడే. ఆయన పిలిపించి ఆయన మర్డర్ చేస్తారా? చేయించిన హత్యకి సాక్ష్యాలు దొరకకుండా చూసుకోవాలి కదా. జేపీ గారి తమ్ముడు పరారీలో ఉన్నాడు, అతను దొరికితేనే గానీ మాకు పూర్తి ఇన్ఫర్మేషన్ దొరకదు. సార్ సార్ సార్, చివరిగా ఇంకో ప్రశ్న సార్. చూడండి, కేసు గురించి ఇతనికి అంతా తెలుసు, మీకే డౌట్స్ ఉన్నా ఇతను అడగండి, క్లారిఫై చేస్తాడు. డూ ఇట్ సార్. మీరైనా నిజాలు చెప్పండి సార్. అంటే ఆయన చెప్పిన అబద్ధాలను మీకు తెలిసిపోయిందా? అదిగా సార్, మీకు తెలిసిన నిజాలు చెప్పండి సార్. నిజం చెప్తాను, రాస్తావా? ఎందుకు రాయం సార్, మన మీడియా సార్. రాసుకొని చెప్తాను. ఈ మనుషుల్ని చంపించింది, జేపీని చంపించింది కేకే. కేకే రా? ఏంటి అంత పులికేకే సార్? చేసింది కేకే, చేయించింది కేకే వాళ్ళమ్మ యాదమ్మ. యాదమ్మ ఆవిడ గురించి తెలుసా? వెరీ డేంజరస్. రాస్తావా? మళ్ళీ రేపో మాపో ఇంకో మర్డర్ జరుగుద్దు, అక్కడ కలుద్దాం. అన్ని రకాలుగా దెబ్బతిన్నాను, మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆ కేకే పండ మాత్రం బతుకుండకూడదు. వాళ్ళు బతుకుంటే నన్ను చంపేస్తారు. వాళ్ళు వేసేయండి, వాళ్ళు తీసేయండి రా. అసలు నువ్వు లవ్ లో పడతావని నేను అనుకోలేదు రా. ఏం చేద్దాం, నేను మాత్రం అనుకున్నాను. ఏంటి పడ్డాను, ఇప్పుడు ఇంకో కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఏంటి, ఉదయాన్నే రూమ్ నుంచి బయటపడ్డారు ఎక్కడికి? మా సంగతి సరే, నువ్వేంటి మధ్య గుళ్ళు గోపురాలకి బాగా తిరిగేస్తున్నావు, మంచి మొగుడు రావాలనా? అదేం కాదు నాన్న, నువ్వు ఒకటి కావాలని పూజ చేయించాను. పాపం, దేవుడిని ఎందుకు టెన్షన్ పెడతావు, అది జరిగే పనా? ఏదో ఆశ. ఇదిగో అమ్మ నీకు ఇమ్మని చెప్పింది. చెప్పరా అన్న, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అన్నా? వాడు అదే ఇంటి బయటకు వస్తున్నాడు. ఒకటే ఉన్నాడా? ఏదన్నా ముగ్గురు ఉన్నారు. అన్న కిందికి వస్తాడు అన్న. వాడు మిస్ అవ్వకూడదు, నువ్వు వాడిని ఫాలో అవుతూ మన వాళ్ళందరినీ అలర్ట్ చేయ.
చెప్తాను. ఏంట్రా ఇది, ఏం జరిగింది? అన్నా అన్నా, నన్ను ఒకడు కొట్టిండన్నా. కార్పొరేటర్ అన్న రెస్పెక్ట్ కూడా లేకుండా కుమ్మేశాడన్నా. అమ్మా, హాస్పిటల్లో 10 రోజులుండి ఇదిగో ఇప్పుడే డిశ్చార్జ్ అయి వస్తున్నానన్నా. మన అడిగే బెడ్ మీదనే ఉన్నారన్నా. వాడిని ఎలాగైనా సరే ముక్కలు ముక్కలుగా నరికి. ఇంత యాక్షన్ జరిగిందని చెప్తున్నా, రియాక్షన్ లేదేంటన్నా? నీ మనిషిని కొట్టాడన్నా. ఆ ఫైర్ ఫైర్ ఏదన్నా? నన్ను కొడితే నీకేం తెలుస్తుందన్నా బాధ? వాడు నిన్ను కొడితే తెలుస్తుందన్నా బాధ? నన్ను కొట్టిన వాడిని కొడతాడు అనుకుంటే నన్నే కొట్టాడేటి నర్సింగ్ అన్న. మూస్తావా? ఎందుకు? ఆన్నే ఒకడు కొడితే కళ్ళు బయర్లు గమ్మి కదలకుండా కూర్చున్నా. నీ కంప్లైంట్ ఏమింటారా? సిటీలో ఈడే కొట్టిందంటే ఇక మనందరం చలో మంగళగిరన్నా. ఏం జరిగిందిరా? అసలేం జరిగింది చెప్పరా? జేపీ తమ్ముడిని చంపనీకపోతే మధ్యలో వచ్చి కొట్టిండంట. ఎవడ్రా వాడు? ఎవడ్రా నా బిడ్డని కొట్టింది? నేను ఎంత అడిగినా చెప్తాడమ్మా. చెప్పు నాన్న చెప్పు, ఎవడు వాడు, ఎలా ఉంటాడు చెప్పు నాన్న చెప్పు. ఏంటి చెప్పేది బొంగు? వాడెవడ కొట్టి నేడుస్తుంటే ఎవడో చెప్పు, ఎవడో చెప్పు దుబ్బుతారేంటి? ఏంటి కొట్టిన వాడెవడో తెలియదా? అయితే నేనేనయ్యో, అడ్రస్ ఉన్నవాడి చేతులతో తిన్నాను. పెద్దోడా, నీ తమ్ముణ్ణి కొట్టివాడు చాలా పెద్ద తప్పు చేశాడు. వాడు కొట్టిన విషయం నలుగురికి తెలిసేలోపు వాడి చావు అందరికీ తెలియాలి. అమ్మా, ఎవడైనా సరే ఎక్కడున్నా సరే వాడు చావాల్సిందే. స్వామి స్వామి స్వామి, అతను చెప్పినట్టుగా అతని గురించి నేను ఎప్పుడూ ఆలోచించకూడదు. రియల్గా కానీ డ్రీమ్స్లో కానీ అతను రాకుండా చూడు ప్లీజ్. ఇప్పటిదాకా అతను గుర్తులేడు, ఇక ముందు కూడా గుర్తు రాకూడదు. ఓకే. హలో, నువ్వా? తలుచుకున్నావు కదమ్మా, చెప్పాను కదా తలుచుకుంటూ వచ్చేస్తానని. నేను తలుచుకోలేదు, నీ గురించి అస్సలు ఆలోచించలేదు. ఆలోచించకపోతే నేను ఇక్కడికి రాను. కానీ మన మ్యాటర్ ఏం చేసావు చెప్పు. మ్యాటర్ ఏంటి? లవ్ మ్యాటర్ అమ్మా, ప్రేమిస్తే ప్రేమించానని చెప్పు, లేకపోతే ఎప్పుడు ప్రేమిస్తావో చెప్పు. ఐ లవ్ యూ. నన్ను పెళ్లి చేసుకుంటావా? పెళ్ళా, నాకు కొంచెం టైం కావాలి. చూసావా, అది కూడా క్లారిటీగా మాట్లాడేస్తుంది. కోపం వచ్చిందా? చిచి చిచి, నిన్నే పెళ్లి చేసుకుంటాలే సరదా కన్నా. నేను టెన్షన్ పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. హలో, ఏంటి పడిపోయావా? దీనికే ఫ్లాటా? అమ్మడి అమ్మ, మీ అమ్మాయిలంతా ఇంతేనే స్ట్రైట్ గా ముందుకు వచ్చి ఐ లవ్ యూ అంటే నమ్మరు. గుడ్డోని రోడ్డు దాటిస్తాను, గుడి ముందు పిచ్చగడికి చిల్లరేస్తాను, దీపాలు ఆరిపోకుండా చేతులు అడ్డం పెడతాను, ఇలాంటి వాటికే తప్పని పడిపోయేది. పోనీ నువ్వు అదే టైపు అయితే చెప్పు. ఇలాంటి ఐడియాలు మన దగ్గర వంద ఉన్నాయి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇంటి ముందు ఎగ్జిబిషన్ పెడతాను. ఎవడాడు? రా. ఏంటి మన బావగాడా? ఎరా బావా, బావున్నావా? ప్లీజ్. హలో హలో, చూసావా మనం అంటే ఎంత రెస్పెక్ట్? చూసి నేర్చుకోవే. ఒరే బావా, నీ చెల్లి నన్ను ప్రేమించమని చెప్పరా. ఓకే ఓకే, అలాగే అలాగే, ఓకే ఓకే ఓకే. విన్నావా? నన్ను చూడటానికే గుడికొచ్చాడంట. అబ్బాయి చెప్పేదంటే వినపడలేదు కదండి. లిప్పే లిప్పు, దీన్నే లిప్పు రీడింగ్ అంటారే పిచ్చిమోహా. నువ్వు పద ప్లీజ్ అశోక్, మా అన్నయ్య సంగతి నీకు తెలీదు, చంపేస్తాడు. ఓహో, అయితే మన స్విచ్ అక్కడ ఉందన్నమాట. దాందే ఉంది, మీ అన్నయ్యనే డైరెక్ట్ గా అడిగేస్తా నీ గురించి. రేపు సాయంత్రం 5 గంటలకి మీ ఇంటికి వస్తా, నీ మ్యాటర్ ఏంటో చూస్తా.